हरि ओम शकरद्वयं जांगुशभाषयुक्तं चतुर्भुजं भयकरसं भवेत्रं नेत्रत्रयालं कर्तनरवलांगं नमामि सोदरशरणारसं श्री सदरसन्नसिंहवर ब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः। हरि ओम केशके होम प्रेक्षकुलकु स्वागतं सुस्वागतं। मनकि रानुन्न 2023 సంవత్సరంలో మేషరాశికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే మేషరాశికి సంబంధించిన అధిపతి ఎవరు, మేషరాశిలో ఏ నక్షత్రాలు మనకి మేషరాశిలోకి వస్తాయి, అలాగే ఏ అక్షరాలతో మేషరాశి అవుతుంది, అంటే ఉదాహరణ మనకి లక్ష్మి లావణ్య ఇలా పేర్లు ఉన్నాయనుకోండి, అంటే లకారం అంటే ఈ ముందర అక్షరాలను బట్టి నామ నక్షత్రాలను తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏ అక్షరాలు వస్తాయి అన్నది మనకి ఇక్కడ మేషరాశిలో వస్తాయి అన్నది చూద్దాం ఈ వీడియోలో. ఇంకా మేషరాశికి సంబంధించినంత వరకు అధిపతి కుజగ్రహం, అంగారక గ్రహం అనుకోవచ్చు, కుజగ్రహం అనే పిలుచుకోవచ్చు. ఇక మేషరాశికి సంబంధించిన నక్షత్రాల దగ్గరికి వచ్చేటప్పటికి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఇక ఏ అక్షరాలను బట్టి అంటే మనకి చూ చే చో లా లి లు లే లో ఆ అక్షరాలు. ఇక రాశులన్నింటిలోకి మొదటి రాశి అయినటువంటిది మనకి మేషరాశి. ఈ మేషరాశికి సంబంధించినంత వరకు మనం రేపు 2023లో అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అన్నది చూసినట్టయితే, అలాగే మేషరాశి వారికి సంబంధించినంత వరకు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్యభుజం అలాగే అవమానాలు కూడా ఎలా ఉన్నాయో ముందర తెలుసుకుందాం. ఇంకా ఆదాయం దగ్గరికి వచ్చేటప్పటికి 5, వ్యయం దగ్గరికి వచ్చేటప్పటికి 5, అంటే ఏవి సంపాదిస్తారు ఏవి ఖర్చు పెడతారు అంటే ఇంక ఏవి కూడా మనకి ఉండవు. అలాగే రాజపూజ్యం 3, అవమానాలు అంటే రాజపూజ్యం 3లోంచి 1 తీసేస్తే 2, ఇద్దరు మాత్రమే మిమ్మల్ని పొగుడతారు. అయితే ఇక్కడ మేషరాశికి సంబంధించిన గోచార గ్రహ సంచారం ఎలా ఉన్నది అని చూసినట్టయితే, ఈ రాశి వారికి గురుడు 21వ తేదీ నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగాను, అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరారంభం నుండి ఏకాదశ స్థానం నందు లోహమూర్తిగా, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు జన్మరాశి యందు, మరియు అక్టోబర్ 31వ తేదీ తదుపరి సంవత్సరాంతం వరకు కూడా వ్యయస్థానమందును రజతమూర్తులుగా సౌభాగ్యములను కలుగు చేయడానికి కలుగు చేయదు. అంటే ఇక్కడ సంచరిస్తున్నారు, రజతమూర్తులుగా సంచరిస్తున్నారు. ఇక జన్మరాశికి సంబంధించినంత వరకు గురు సంచారం వలన పనుల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందట, అలాగే గ్రంథపఠనం జ్ఞానోపార్జన, అలాగే సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యస్థంలో మనకి ఆరోగ్యపరంగా చికాకులు, అంటే తలకి సంబంధించినంత వరకు, నరాలకి సంబంధించినంత వరకు కూడా, కండరాలకు సంబంధించినంత వరకు కూడా నొప్పులు, అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినంత వరకు మోకాళ్ళ నొప్పులని, స్థూలకాయంతో బాధపడే వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కువగా ఆరోగ్యరీత్యా అంటే ఈ అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు వాళ్ళకి కొంచెం స్థూలకాయం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి మాత్రం. వాళ్ళ నిమిత్తం ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు ఆరోగ్యపరంగా కొంచెం చికాకులు ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక 21వ తేదీ నుండి మేషరాశి సంచారం కనుక సానుకూలంగా మనకి వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీరు మీ నైపుణ్యతకి సంబంధించినంత వరకు కానీ, ఉద్యోగపరంగా బాధ్యత మేరకు గౌరవాన్ని సంపాదించడానికి కానీ ప్రయత్నాలు అయితే మటుకు చేస్తారు, దాన్ని విజయాన్ని కూడా సాధించడానికి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. ఇక 2023 ఏప్రిల్ లేదా సంవత్సరం ద్వితీయార్థంలో మీకు పదోన్నతికి సంబంధించినంత వరకు కూడా జరగడం, అలాగే ప్రైవేటు సంస్థల్లో ఉన్నవారికి స్థానభ్రంశం కలగడం, గురు చండాల యోగం కనుక పరిస్థితులు మార్పు రావడం, సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యలో గురుడు వక్రించి ఉండడం వల్ల చేష్టాఫలాలు వలన జన్మరాశి వలన వ్యక్తిగత గౌరవం కూడా
హోదా కూడా పెరగడానికి అవకాశాలు అయితే ఈ సంవత్సరాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏమిటంటే ఆకస్మిక ధనలాభం, ధర్మా జరిగిన అలాగే శుభ సూచనలు ఏదైనా సరే మంచి జరగడానికి అవకాశాలు అయితే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక అక్టోబర్ 31 దగ్గర నుంచి ఏంటంటే జన్మరాశియందు రాహు సంచారం వలన ఎంతో కొంతవరకు అయితే మటుకు జీవన విధానం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందులు పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే తోటివారితో మనం తక్కువ చూడడం, తోటివారిని తక్కువగా చూడడం, లేకపోతే జన్మరాశిలో సప్తమ స్థానం అయినటువంటి వాడు కేతువు కనుక కొంచెం సమస్యలు, అనేక సమస్యలు మనం పడడం, అలాగే నేత్ర చికిత్సకు సంబంధించినంత వరకు సమస్యలు రావడం, అలాగే వాటికి సంబంధించినంత వరకు కూడా ఇబ్బందులకి గురి కావడం, ఇలాంటివి జరగడానికి అవకాశాలు అయితే మటుకు ఈ సంవత్సరం మనకి తెలుస్తున్నారు. ఇక జోదాలు, పందాలు ఇవి ఏవైతే చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకైతే మటుకు ఈ సంవత్సరం నష్టపరంగానే ఎక్కువగా ఉంటుంది అన్నది మనం చెప్పుకోవచ్చు. అక్టోబర్ 31 తదుపరి వ్యవస్థానంలో రాహుకేతువులు కొంత ఉపశమనం కల్పించిన ఆర్థిక ఇబ్బందులు అయితే మటుకు చాలా ఎక్కువగా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి అయితే మటుకు ఈ సంవత్సరం ఉన్నారు. పోటీలతో ప్రత్యర్థులపై విజయాన్ని అయితే సాధిస్తారు విద్యార్థులకు సంబంధించినంత వరకు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి కూడా తీసుకెళ్తారు, అందులో ఇబ్బందులు ఏం లేవు. రాజ్యాధిపత్యం, వృత్తి గౌరవాలు, లేకపోతే ఉన్నతో స్థితి, ఉద్యోగంలో ఉన్నత స్థితికి రావడం, ఇలాంటివి అయితే మటుకు మీకు ఇబ్బందులు ఏమి లేవు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కర్షకులకు సంబంధించినంత వరకు కానీ, వృత్తి వ్యాపారస్తులకు సంబంధించినంత వరకు కానీ ఆశించిన ఫలితాలు అయితే, ధన సమృద్ధి అయితే ఈ సంవత్సరం కలగడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. జూన్ 17 దగ్గర నుంచి మనకి ఇంచుమించులో శని లాభస్థానంలో వక్రగతి కాలంగా కూలంగా సుమారు 4 నెలల పాటు మనకి గట్టుకాలంగా ఉన్నదని మనం తెలుసుకోవాలి. అంటే చాలా సమస్యలు ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ, మనస్సుపరంగా కానీ, లేకపోతే వ్యక్తిగతంగా కానీ, అలాగే మనకి అన్నదమ్ముల వలన కానీ, అక్క చెల్లెల వలన కానీ సమస్యలు అయితే మటుకు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి 17 దగ్గర నుండి. ఇక మన అవన్నీ జాగ్రత్తగా మాట్లాడి తీరు దగ్గర నుంచి, వ్యవహారం దగ్గర నుంచి అన్నీ జాగ్రత్తగా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీ మాట తీరు కానీ, మీ చేసి స్థితి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సమస్యలు మటుకు పెంచుకోకూడదు. ఇందుచేత మనకి గొట్టకాలం అంటే 17 దగ్గర నుంచి శని సంచారం బావలేదు, సమస్యలు ఎక్కువగా తీసుకొస్తాడు. దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అయితే అవసరం ఉంటుంది. ఇక నక్షత్రపరంగా మనం చూసినట్టయితే అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి 21 తేదీలోపు, అంటే మనకి ఇంచుమించులో సర్వం శుభాలు అయితే జరగడానికి అవకాశాలు అయితే ఈ సంవత్సరం అవకాశం ఉంది. అలాగే రాజగౌరవం, పెద్దల చేత గౌరవం, సన్మానాలు, సంప్రదాయాలు అన్నీ కూడా మనకి చక్కగా ఉంటుంది. తర్వాత భరణి నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి స్వర్ణం, అంటే బంగారు ఆభరణాలు కానీ అలా ఇలాంటివి కొనడానికి అవకాశాలు ఉంటాయి. అధికారం యోగించడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లీడర్షిప్ అవ్వడానికి ఖచ్చితంగా వీళ్ళకి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కృత్తికా నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి పరిస్థితులన్నీ సానుకూలకంగా వ్యవహారం అయితే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి తెలిపినట్టుగా జూన్ నెల దగ్గర నుంచి సమస్యలు కాబట్టి ఇక్కడ మనకి అమ్మవారికి సంబంధించిన ఆరాధన అంటే రాహుగ్రహ సంచారం వలన, కేతుగ్రహ సంచారం వల్ల, శనీశ్వరుడి గ్రహ సంచారం వల్ల కూడా మనకి కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు. కాబట్టి ఏంటంటే దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్టయితే మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంది. అది కూడా అలాగా అంటే ఇగో జాతవేదస అని చెప్పి దుర్గా సూక్తాన్ని కానీ మనం గురుముఖత పారాయణ చేయించిన, లేకపోతే దుర్గా సప్తసతి స్తోత్రాన్ని కానీ గురుముఖత మనం పారాయణ చేయించుకున్నా, లేకపోతే సుదర్శన శతకం, సుదర్శన శతకం అంటే సుదర్శనం, మంచి దారి చూపించేదని అర్థం అని చెప్పుకోవడతారు. కాబట్టి ఆ సుదర్శనానికి సంబంధించిన ఆరాధన చేయించిన గురుముఖతగా, లేకపోతే సుదర్శన శతకాన్ని మనం పారాయణ చేయించుకున్నా కూడా మంచి ఫలితాలు ఈ సంవత్సరంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వీరికి ఏ రోజులు మనకి యోగ్యప్రదంగా ఉంటాయి అని చూసినట్టయితే ఆదివారము, సోమవారము,
అలాగే శుక్రవారము శనివారం కూడా ఈ వారాల్లో మనకి యోగించడానికి అవకాశాలు ఉంటాయి. ఇది 2023 సంవత్సరంలో మేషరాశికి సంబంధించిన ఫలితాలు. స్వస్తి. జయ శ్రీమన్నారాయణ.